హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నా వీడియో వచ్చేసి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే అడవి చిక్కుడుగాయ లేదా చిన్న చిక్కుడుగాయ అని అంటారండి. మీరు దీన్ని మీరేమంటారో నా కామెంట్ రూపకంలో తెలియజేయండి. ఈ చిన్న చిక్కుడుగాయని ఏ విధంగా వండుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ముందుగా వీటిని అనేది మనము చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే చేతితోనే తీస్తున్నానండి, మీరు అవసరమైతే నైఫ్తో కూడా వీటిని కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు అంత చిక్కుడుగాయనంతా ఈ విధంగా తీసుకుందాం. మనము ఇలా మనము శుభ్రంగా కడుక్కున్నాం కదా, మనం ఇప్పుడు అనేది స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అనేది పెట్టుకుందామండి. కుక్కర్లో అయితే తొందరగా కర్రీ రెడీ అవుతుంది. నేను ఇక్కడ కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసానండి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్ అనేది వేసుకున్నానండి. 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఇందులోకి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేస్తున్నాను. ఒకసారి మనము కలుపుకున్నామండి. ఇక్కడ మనము కొద్దిగా కరివేపాకు అనేది వేసుకున్నాము. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. నెక్స్ట్ ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అనేది వేసి మనం ఒకసారి ఇట్లా కలుపుకుందాము. నెక్స్ట్ నేను ఇందులోకి 1 స్పూన్ వరకు పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేస్తున్నానండి. సుమారుగా 6-7 పచ్చిమిర్చి అండి. మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. లేదు మీరు కారపొడితో చేసుకుంటాము అని అనుకుంటే కూడా కారపొడితో చేసుకోవచ్చు, కానీ పచ్చిమిర్చితో అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. కొన్ని నిమిషం వరకు మనం ఈ విధంగానే కలుపుకుందామండి. పచ్చివాసన అయ్యేంత వరకు పచ్చిమిర్చిది. నెక్స్ట్ ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న అడవి చిక్కుడుగాయ అనేది ఇందులోకి వేసుకుందామండి. ఒకసారి మనము ఇట్లా కలుపుకుందాము. నెక్స్ట్ మనం ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీల పొడిని అనేది వేసుకోవాలండి. ఒకసారి మనము ఇలా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మనము కుక్కర్కి ట్యాప్ అనేది పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు మనము ఉడికించుకుందామండి. అడుగు భాగం మాడకుండా నేను అనేది ఇక్కడ కొద్దిగా వాటర్ అనేది వేస్తున్నానండి, 1/2 కప్పు వరకు. ఇలాగా ఒకసారి కలుపుకొని మనము క్యాప్ అనేది పెట్టుకుందామండి. 2 విజిల్స్ వచ్చేంత వరకు మనము వీటిని అనేది ఉడికించుకుందాము. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టాలండి. హై ఫ్లేమ్లో కానీ పెడితే కన్నా అడుగు భాగం అనేది మాడిపోతుంది. ఈ విధంగా మనం క్యాప్ అనేది పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ అనేది మనము ఆఫ్ చేసుకుందామండి. కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చక్కగా ఉడికింది అడవి చిక్కుడుకాయ. అడవి చిక్కుడుకాయ అనేది తయారైపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.